రాజధానిని అమరావతిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో మరింత అగాధంలోకి నెట్టివేయవద్దని అంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. రాజధానిగా అమరావతి ఉండాలన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుకు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా ముందుకొస్తున్నారు. రాజధానిగా అమరావతి ఉండాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలోని విద్యార్థుల దగ్గర ఉన్నాం. ప్రస్తుతం వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ సిటీగా మూడు రాజధానులుగా చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు అమరావతినే క్యాపిటల్ సిటీగా అంటూ ఆ రోజు సంతకాలు చేశారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు సంతకాలు చేసి ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి రాగానే మూడు రాజధానులు మేము చేస్తాము, మూడు రాజధానులుగా ఖచ్చితంగా మేము పెడతాము అనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము అనంతపురం వాసులుగా చెప్తున్నటువంటి మాట ఒకటే, మేము ఈరోజు ఏదైనా సమస్య వస్తే విశాఖపట్నం కానీ మిగతా చోట్లకి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మూడు రాజధానులు కాకోకుండా అమరావతినే రాజధానిగా ఉంటే మేలు అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థి సంఘాల తరఫున ఇలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలాగో కొత్తగా ఫామ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే రాజధాని అనేది ఒకటే చోటు ఉండాలి. వెరీ విచ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని చెప్పేది ఏమని చెప్పుకుంటాం, నాలుగైదు ప్లేసులు అని చెప్పుకుంటామా? మూడు ప్లేసులు చెప్పుకునేది కాదు కదా. కాబట్టి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఏపీ అంటే అమరావతి అని చెప్పుకొని గర్వంగా చెప్పుకునేలాగా ఉండాలి. అలా అంతేకాని ఒక ప్లేస్ కోర్టు ఒక చోట, లెజిస్లేషన్ ఒక చోట, ప్రతి ఒక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పెడితే ఏమైందంటే ప్రజలకి రేపు పొద్దున ఏదైనా ఒక సమస్య వస్తే కర్నూలులోకి వెళ్ళి నెక్స్ట్ ఏమైనా దానికి రిలేటెడ్ లెజిస్లేషన్ ఏమైనా కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ కానీ ఇలా వెళ్ళడం చాలా కష్టమవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మనది డెవలపింగ్ అప్కమింగ్ స్టేట్ కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. వి షుడ్ డూ వాట్ దే హ్యావ్ ఆల్రెడీ డన్ అనమాట. మనం ఏదైతే ఇంతకుముందు వాళ్ళు ఏది ఫాలో అయినారో అదే చేయాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడు మూడు రాజధానులు పెట్టడం వల్ల భూములు మూడు చోట్ల కావాలా? నెక్స్ట్ అది నెక్స్ట్ లోడ్ బడ్జెట్ చాలామంది సఫర్ అవుతాం, క్యాపిటల్ లోడ్ ఉంది. సో ఇలా ఎక్స్పెరిమెంట్ ఏం చేయకుండా అమరావతిని డెవలప్ చేస్తే బెటర్, ఇంకా ఫ్యూచర్లో తొందరగా డెవలప్ అవడానికి పాసిబిలిటీ ఉంది. థ్యాంక్ యూ. గవర్నమెంట్కి సూచిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మాకు రాజధానిగా చేస్తానన్నప్పుడు ఎంతో సంతోషంగా అక్కడ ఎంతోమంది భూములు ఇచ్చారు. ఇప్పుడు అలా కాదని మూడు రాజధానులు చేస్తామని మాకు ఇవన్నీ అవసరం లేదండి. మాకు అమరావతి కావాలి. మేము వచ్చేటప్పటికి మా ఫ్యూచర్లో చాలా ఊహించుకున్నాం, ఎన్నో జాబ్స్ వస్తాయి, అవన్నీ మాకే వస్తాయి. ఇంకా ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ శాతం ఉంది, అదంతా తగ్గిపోతుందని ఎన్నో ఊహించుకున్నాము. కానీ ఇప్పుడు అలా కాదని ఏదేదో చేస్తామని ఇంకా ఎంతో ఖర్చు పెంచే బదులు మాకున్న అమరావతిని చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన దాన్ని మా కోసం నిర్మించి మేము అయిపోయే లోపల మాకు ఇస్తే మాకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాము. ఇంత చేయడం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు జగన్మోహన్ గారు. దయచేసి ఇవన్నీ వదిలేసి మా రాజధాని మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విద్యార్థుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని విద్యార్థి సంఘాల నుంచి విద్యార్థులతో అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతోపాటు అమరావతి రాజధానిగా ఉన్నట్టయితే ఒకే ప్రాంతంలో అన్ని అభివృద్ధి చెంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని విద్యార్థుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. విడుదల నాయనతో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి.